ఏం చేసినా హాట్ టాపికే అవుతోంది. ఆడినా ఆడకపోయినా అది హైలైట్ అవుతుంది. ఐపీఎల్ లో ఆర్సీబీ ఆట ముగిసిన కోహ్లీ గురించి చర్చ మాత్రం ఆగడం లేదు. మాజీలు ఎక్స్పర్ట్స్ ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఆటపై మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా విరాట్ ఫామ్ పై స్పందించాడు. ఈ సీజన్ లో కోహ్లీ చాలా తప్పులు చేశాడని చెప్పాడు. ఫామ్ లో లేనప్పుడు ఇలా తప్పులు చేయడం సహజమే అన్నాడు. అయితే ఆర్సీబీకి విరాట్ కీలకమైన ఆటగాడు, అందుకే డేంజర్ అనిపించిన బంతుల్ని వదిలేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ప్రతి బంతిని ఎదుర్కోవాలని అనుకోవడం వల్లే కొన్ని మ్యాచ్ల్లో కోహ్లీ ఈజీగా ప్రత్యర్థులకు చిక్కాడని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ ప్రస్తుత సీజన్ లో చేసిన మిస్టేక్స్ కెరీర్ మొత్తంలోనూ చేసి ఉండడని అభిప్రాయపడ్డాడు. నిజానికి కోహ్లీ కొన్ని తప్పుల నుంచి బయటపడలేకపోతున్నాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి అనేక సార్లు పెవిలియన్ చేరాడు. రెండో క్వాలిఫైర్ లోనూ అలాగే బుక్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో విఫలమై అభిమానుల్ని నిరాశపరిచాడు. ఆత్మవిశ్వాసం కోసం ప్రతి బంతిని ఆడబోయి ఫామ్ లో లేని వాళ్లు కోహ్లీలాగే అవుట్ అవుతారని సెహ్వాగ్ అన్నాడు. ఫామ్ లో లేనప్పుడు అదృష్టం కూడా ప్రతిసారి కలిసిరాదన్నాడు. మొత్తానికి 15వ సీజన్ లో విరాట్ అంచనాలు అందుకోలేకపోయాడు. 2 హాఫ్ సెంచరీలు సాధించినా రేంజ్ కు తగినట్లుగా ఆడలేదు. 16 ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన కోహ్లీ 341 పరుగులు చేశాడు. యావరేజ్ 22.73 మాత్రమే.